పవిత్ర అనదిన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ బైబిల్ స్టడీ అని మా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా మత్తయి సువార్త 17 అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త 17 అధ్యాయంలో మొదటి నుంచి 13 వచనాలు మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించాలి. ఈ 1 నుంచి 13 వచనాలు మార్కు సువార్త 9 అధ్యాయం 2 నుంచి 10 వచనాల్లో ఉంటుంది. ఇదే సందర్భం లోకా సువార్త 9 అధ్యాయం 28 నుంచి 36 వచనాల వరకు కూడా ఉంటుంది. ఇది సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందే సంఘటన గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపు ఒక కొండ మీదకి వెళ్ళిపోయి రూపాంతరం చెందటాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రండి, మొదటి వచనం మత్తయి సువార్త 17 అధ్యాయం మొదటి వచనాన్ని చదివితే, 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇక్కడ 6 దినములైన తర్వాతని మత్తయి గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు. ఇదే విషయాన్ని లోక గ్రంథకర్త 9 అధ్యాయం 28 వచనం ఏమంటాడంటే 8 దినములైన పిమ్మటని అక్కడ మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరూ ఒకే సందర్భాన్ని రాసినప్పటికీ మత్తయి 17:1లోనేమో 6 రోజుల తర్వాత ఉంటుంది, లోకా సువార్త 9 అధ్యాయం 28 వచనంలోనేమో 8 దినములైన పిమ్మట అని అతను అక్కడ మాట్లాడుతుంటాడు లోకా గ్రంథకర్త. అయితే మత్తయికి లోకాకి గురించి మనం ఆలోచన చేస్తే వాక్యం ఎప్పుడు మరొక వాక్యాన్ని విభేదించదు. మత్తయి ఏమో యేసుప్రభు వారు చెప్పిన దానికి ఆ మొదటి రోజుని యేసుప్రభు రూపాంతరం చెందే ఆ రోజుని విడిచిపెట్టి మధ్యలో ఉన్న 6 రోజుల్ని లెక్కించి రాస్తాడు. లోకా ఏమో ఈ 2 రోజులు కూడా కలుపుకొని మాట్లాడుతూ ఉంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తూరు సిదోన్లో పైన 16 అధ్యాయులు మనం నిన్నటి క్లాసులో మనం ధ్యానం చేసాం. వాళ్ళకి తన రూపాంతరపు అనుభవం గురించి చివరి పారాగ్రాఫ్లో మాట్లాడుతూ ఉంటాడు. అది జరిగిన తర్వాత 6 రోజులకనేమో మత్తయి అంటాడు, 8 రోజులకేమో లోక అంటాడు. ఇద్దరు ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. మత్తయి ఏమో మొదటి రోజు చివరి రోజుని వదిలిపెట్టి మాట్లాడతాడు, లోక ఏమో మొదటి రోజుని చివరి రోజుని కలుపుకొని 8 రోజులు అంటాడు. ఇద్దరు కూడా ఒకే దాని గురించి మాట్లాడుతున్నారు, రైట్? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళేటప్పుడు 3 శిష్యుల్ని వెంట పెట్టుకొని ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆ 3 ఎవరంటే పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహాను. ఈ 3 శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోటలో సిలువు శ్రమలకు ముందు, సిలువుకు అప్పగించడానికి ముందు రోజు రాత్రి గెత్సెమనలో ఉన్నప్పుడు కూడా ఈ 3 శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉంటారు. మార్కు సువార్త 14:33 వచనం దీని గురించి మాట్లాడుతూ ఉంటుంది. అంటే శిష్యులు 12 మందిలో ఈ 3 వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు వారికి మరింత సాన్నిహిత్యంగా ఉంటారు. ఆయన్ని మరింత ఎక్కువగా వీళ్ళు ఫాలో అవుతూ ఆయన అనుసరిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ 3 తనతో పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా ప్లేసెస్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే ఈ 3 ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళంటే గల్లియ ప్రాంతంలో ఎత్తైన ఒక మీదకి కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వారి ఎదుట రూపాంతరము పొందెను. అంటే పబ్లిక్లో జనం ఎదుట కాకుండా యేసుక్రీస్తు ప్రభు పర్సనల్గా వీరిని తీసుకొని వెళ్ళి కొండ మీదకి అక్కడ ఆయన రూపాంతరం చెందటం చూస్తూ ఉంటాం. రూపాంతరం చెందటం అంటే అక్కడ ఆయన ఆత్మరూపంలో మారిపోయాడని కాదు, తన శరీరం అలాగే ఉంది. వాక్యం సెలవిస్తుందంటే 2వ వచనంలో, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లను ఆయను. ఇక్కడ 2 విషయాల గురించి మాట్లాడుతున్నారు. 1, ఆయన ముఖం ఎలా ఉందంటే సూర్యుని లాంటి ప్రకాశమానంతో ఉంది. ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంటే వెలుగులాగా తెల్లగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క ఆయన దేవుని యొక్క తేజస్సు అని హెబ్రీ గ్రంథకర్త తన 3వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరనేది తను అక్కడ సెలవిస్తూ ఉంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది, ఆయన దేవుని యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటే ఆయన దేవుని యొక్క తేజస్సు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క తేజస్సు అయి ఉన్నాడు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అంటే గాడ్స్ పర్సనాలిటీ. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో దైవత్వం ఉంది, ఆయన దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని యొక్క తేజస్సులో ఉన్నాడు అనేది వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తన దైవిక తత్వాన్ని శిష్యులు ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు ప్రదర్శించడం మనం చూస్తున్నాం. అంటే శిష్యులకి అర్థం అవ్వాలి, శిష్యులకి వినిపించాలి, కనిపించాలి,
తర్వాత స్వరాన్ని కూడా వినిపింపజేస్తాడు. తనెవరో మరింత ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క శిష్యులు తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి తన రూపాంతర అనుభవాన్ని, తను దేవుని మహిమ యొక్క తేజస్సు అని శిష్యులకు అర్థమవులాగిన ఆయన ముఖం సూర్యునిలాగా ప్రకాశించడం, వస్త్రాలు తెల్లగా కనిపించడం, ఆ మహిమంతా వాళ్ళు చూశారు. అయితే రూపాంతర దృశ్యాన్ని చూసిన వారిలో యోహాను మరియు పేతురు వారు రాసిన గ్రంథాల్లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. రండి, యోహాను సువార్త 1:14 చూస్తే ఆ మాట మనకు కనిపిస్తుంది. యోహాను దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 1:14 చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతూ ఆయన శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించాడు, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. అంటే ఆయన ఇందాక చదువుకున్న వాక్య భాగాలు, ఆయన దేవుని యొక్క తేజస్సు అయి ఉన్నాడు, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. అంటే ఆ గ్లోరీ, ఆ మహిమలాగా ఈయన మనం చూసాం. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారుగా. ఈయన ఎవరంటే ఈయన అద్వితీయ దేవుని కుమారుని ఆ మహిమలాగా, తండ్రి యొక్క మహిమలాగా ఈయన ప్రకాశించడం మనం చూస్తున్నామని యోహాను గ్రంథకర్త మాట్లాడతాడు. పేతురు మరొక అడుగు ముందుకేసి తన 2వ పత్రికలో దీని గురించి ప్రస్తావించడం చూస్తూ ఉంటాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మీరు చూస్తే 18వ వచనం నుంచి మాట్లాడుతూ ఉంటాడు. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి అని మాట్లాడుతూ ఉంటాడు. 17వ వచనంలో ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమే తెలిపితిమి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నానని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, తండ్రి వలన మహిమయు ఘనతయు ఆయన పొందగా. అంటే యేసుక్రీస్తు ప్రభువారి రూపాంతర అనుభవాన్ని చూసిన యోహాను దాన్ని ప్రస్తావించాడు, పేతురు కూడా దాన్ని ప్రస్తావించాడు. యోహాను మొదటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం, మేము దేన్నైతే చూసామో, దేన్నైతే అనుభవించామో, దేన్నైతే మా చేతులు తాగి చూసాయో దాన్నే మేము మీకు ప్రకటిస్తూ ఉన్నాం. మేము విన్నదాన్ని, చూసిన దాన్ని, అనుభవించిన దాన్ని మేము మీకు ప్రకటిస్తూ ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగా వీళ్ళు అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి, అంటే ఎంతగా యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళకి తనను తాను బయలుపరుచుకున్నాడో అన్న దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళు ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళి తన రూపాంతర అనుభవాన్ని చూపించిన తర్వాత వీళ్ళు చూశారు. అయితే అక్కడ ఒక మరొక దృశ్యం మనకు కనిపిస్తుంది. 3వ వచనంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉంటారు. మనం చదువుకున్న మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరంటే పాత నిబంధనలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకటి మోషే మరియు ఏలియా. మోషే ద్వారానేమో మనకి ధర్మశాస్త్రం వచ్చింది. ఏలియా మరణాన్ని చూడకుండా తను శరీరంతోనే పరలోకాన్ని కొనుపోవటం మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రవక్తలలో ఒక ప్రాముఖ్యమైన ప్రవక్తగా ఏలియా గురించి మాట్లాడుతూ ఉంటారు. వీరు ఏం మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారితో అంటే, మత్తయి దీని గురించి రాయలేదులే కానీ లోకా గ్రంథకర్త దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. 9వ అధ్యాయం 30-31 వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి ఈ మోషే ఏలియా ఇద్దరు చర్చించడం, మాట్లాడటం యేసుక్రీస్తు ప్రభువారితో లోకా దాని గురించి చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళు పరలోకం నుంచి దేవుని చేత పంపబడి ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారితో తన మరణాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ దృశ్యాన్ని చూసిన పేతురు, యోహాను, యాకోబులలో మిగతా ఇద్దరు సైలెంట్గా ఉన్నారులే కానీ ఒక పేతురు మాత్రం ఒక అనాలోచిత మాట అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. 4వ వచనంలో ఈ దృశ్యాన్ని చూసి తను ఎంతో ఆనందపడి, ఆనందంలో నుంచి తను ఒక అమాయకత్వంగా అనాలోచితంగా ఒక మాట అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే 4వ వచనంలో, అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. అంటే ఇక్కడ బోధకునికే బోధ చేయటం అనాలోచితమైన పనిగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి యేసు ప్రభువారు బోధించాలి, శిష్యులు వినాలి. కానీ ఇక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభువారికి ఒక ఉచితమైన సలహాను ఇవ్వటానికి ప్రయత్నం చేయటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పేతురు ఏమంటారంటే, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, మీరు ఉండాలి, మీతో పాటు మేము కూడా ఇక్కడ ఉంటాం మంచిది. మనం ఉంటే నీకిష్టమైతే నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. ఇక్కడ పర్ణశాలలు మేము కడతాం. ఏంటి పర్ణశాలలు అంటే గుడారాలు అంటాం, టెంట్లు అంటాం. అంటే టెంపరీగా ఒక చోట నివాసం ఉండడానికి వేసే గుడారాలు. అంటే పేతురు అనాలోచితంగా 3 పర్ణశాలలు మనం కడతాం, మనం ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, వాళ్లే తండోపు తండాలుగా మన దగ్గరకు వస్తూ ఉంటారు, నీకు ఒక పర్ణశాల కడతాం, మోషేకు ఒక పర్ణశాల కడతాం, ఏలియాకు ఒక పర్ణశాల నేను కడతాను, మనం ఇక్కడే ఉంటాం మంచిదన్న ఉచిత సలహా ఇవ్వటం పేతురుని మనం చూస్తూ ఉంటాం. అంటే
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తను పర్మనెంట్గా కొండ మీద ఉండటానికి రాలేదు. శిష్యులేమో ఆ రూపాంతర అనుభవం చూశారు, మోషేని గుర్తుపెట్టారు, ఏలియని కూడా గుర్తుపెట్టారు. అంటే వాళ్ళు పరలోకం నుంచి దేవుని చేత పంపబడ్డారు. శరీరధారిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ ఉన్నారో ఇప్పుడు అదే శరీరాన్ని మహిమ శరీరంగా ధరింపజేసుకొని వాళ్ళు భూమి మీదకి వచ్చారు. సో మోషేని వాళ్ళు గుర్తుపెట్టినట్టుగాను మరి ఏలియని గుర్తుపెట్టినట్టుగాను మనం చూస్తూ ఉంటాం. అంటే రేపొద్దున మనం కూడా పరలోకం వెళ్ళిన తర్వాత, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన దేహం ఎలా ఉందంటే, తను శరీరధారిగా ఉన్న దినాల్లో ఏ దేహాన్ని అయితే ధరింపజేసుకున్నాడో అదే దేహం మహిమ దేహంగా మార్చబడి అదే దేహంతో ఆయన ఉన్నాడు. ఆ దేహానికి రక్తమాంసాలు ఉన్నాయి. యేసుప్రభు శిష్యులతో చెప్తాడు, మీరు భూతాన్ని చూసినట్టుగా చూడొద్దు, నన్ను మీరు చూస్తున్నట్టు భూతానికి ఎముకలు మాంసం ఉండవు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు గుర్తించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోకముందు ఎలాగైతే ఉన్నారో, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. మోషే ఏలియాలు కూడా చనిపోకముందు ఎలా ఉన్నారో వాళ్ళు దేవుని చేత పంపబడిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. రేపు మన పునరుద్ధానాలలో కూడా, అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తులు లేస్తారు, విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా నిద్రించిన వారు అందరూ కూడా లేస్తారని కొరింథీయుల రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే పునరుద్ధాన దేహాలు పునరుద్ధాన శక్తితో లేచబడినప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ వరుసలో నిలబడతారు. అవిశ్వాసులేమో తీర్పు పునరుద్ధానం వైపు వెళ్తారు, విశ్వాసులేమో పరలోకానికి వాళ్ళు లేపబడతారు పరలోకం కోసం. ఎలా ఉంటారంటే వాళ్ళు ఇదివరకు శరీరధారిగా అంటే బ్రతుకున్నప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళు పునరుద్ధానం చెందిన తర్వాత కూడా ఆ దేహాలే ఉంటాయి. కానీ వాటిని మహిమ దేహాలు అంటాం. అవి పరలోకానికి దేవుడు తీసుకువెళ్ళటానికి యాక్సెసిబుల్గా ఉంటాయని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మోషేని గుర్తుపెట్టారు, ఏలియాని కూడా గుర్తుపెట్టారు. కాబట్టి దాని గురించి మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ఇప్పుడు 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, అంటే పేతురు ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఇక్కడ పేతురు అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటే, నీకొక పర్ణశాల, మోషేకొక పర్ణశాల, ఏలియాకొక పర్ణశాల కడతానని చెప్తూ ఉంటే, దేవుడు తను ఇంకా మాట్లాడుతూనే ఉండగా పేతురు ఒక శబ్దము ఆకాశం నుండి ఆయన వినిపింపజేయటం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళు విజిబుల్గా దృశ్యాన్ని కన్నులతో చూడటంతో పాటు దేవుని యొక్క స్వరాన్ని కూడా వీళ్ళు తమ చెవులతో వింటున్నారు. ఏమని దేవుడు సెలవిస్తున్నాడంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియకుమారుడు, ఈజ్ మై ఓన్లీ బిగోటెడ్ సన్, నేను నా యొక్క జనితైక కుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో నేను ఆనందపడతా ఉన్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు, అంటే దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ, ఇది రెండవసారి నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నానని, మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు దీని గురించి ఆయన బ్యాప్టిజం తీసుకొని బయటకు వచ్చినప్పుడు పావురం ఆత్మరూపాన్ని ధరింపజేసుకొని తన భుజాల మీద వాళ్ళినప్పుడు అప్పుడు ఒక స్వరం వినిపింపజేస్తాడు. అప్పుడు కూడా ఈయన నా ప్రియకుమారుడు, ఈయనెందు నేను ఆనందిస్తున్నానని మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, నా చేత పంపబడిన నా ప్రియకుమారుడు, ఈయనెందు నేను ఆనందపడుతున్నాను, మీరేం చేయాలంటే ఈయన మాట వినాలి. మీ మాట ఈయన వినటం కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట మీరు వినాలి అని ఒక శబ్దం మేఘాల్లో నుండి పుట్టడం మనం చూస్తున్నాం. అంటే మేఘాల్లో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో తరచుగా మనం చూస్తే కనుక దేవుడు మేఘాల్లో నుండి వాళ్ళతో మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకి మేఘాల గురించి, అంటే ప్రకాశమయనమైన మేఘం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజల్ని పగలు మేఘస్తంభంలాగా రాత్రి అగ్నిస్తంభంలాగా నిర్గమకాండం 14వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తాం, పగలు మేఘస్తంభంగా దేవుడు నడిపించాడు, రాత్రిపూట అగ్నిస్తంభంగా వాళ్ళని నడిపించాడు. అదేవిధంగా సేనాయ పర్వతం మీద కూడా నిర్గమకాండం 24వ అధ్యాయంలో 15-17 వచనాల్లో దేవుడు మేఘాల నుంచి మాట్లాడటం, తర్వాత పరిశుద్ధ దేవుని యొక్క మందిరం దగ్గర మళ్ళీ మేఘాల నుంచి మాట్లాడటం తరచుగా మనం చూస్తున్నాం. అంటే పాత నిబంధనలో దేవుడు మనుషులతో వ్యవహరించే విధానాలలో మేఘాల నుండి తన ప్రజలతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ వాయిస్ దేవుడే మాట్లాడినట్టుగా వీళ్ళు విన్నారు, పేతురు యోహాను యాకోబు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందపడుతున్నాను, కాబట్టి ఈయన మాట మీరు వినాలి అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ మాటలకి భయపడి బోర్ల పడగా 6వ వచనం మనం చూస్తున్నాం, శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడ్డారు. ఆ శబ్దాన్ని విన్నారు, ఆ యొక్క దృశ్యాన్ని వాళ్ళు చూశారు, ఎప్పుడు లేనటువంటి అనుభవంలోకి వాళ్ళు వెళ్ళారు. ఈ అనుభవాన్ని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడే భయపడిపోయి బోర్ల పడిపోయినట్టుగా, ఎందుకంటే దేవుని యొక్క స్వరం ఎలా ఉంటుందంటే ఆయన మాటకు పర్వతాలు వణుకుతాయి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. భూమి వణుకుతుంది, పర్వతాలు వణుకుతాయి, పంచభూతాలు భయపడతూ ఉంటాయి దేవుని యొక్క మాటకి.
కాబట్టి ఆయన దృశ్యాన్ని చూసిన వాళ్ళు నిజంగా దేవుడిని ఎవరో చూడలేరు, చూస్తే ఎవరో బ్రతకలేరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క అంటే దేవుడు మనకి కంటికి కనిపించేవాడు కాదు. మోషే తను చూడాలని ఆశపడ్డాడు, కానీ దేవుడు అన్నాడు, మోషే నువ్వు నన్ను చూడలేవు, నా విభాగాన్ని ఆ బండసాటును నిలబడి చూడు అన్నాడు. మోషే ఆ బండచాటు నిలబడి ఆ విభాగాన్ని చూస్తేనే ఆ మహిమను ఆ ప్రకాశమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఇక్కడ శిష్యులు కూడా ఆ దృశ్యాన్ని తట్టుకోలేక ఆ మాటను తట్టుకోలేక వాళ్ళు బోరలో పడిపోయినట్టుగా భయపడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చాడు. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పిను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరకు వచ్చి వారిని తట్టి లేపి మీరు భయపడొద్దు, మీరు లెండి అని వాళ్ళని లేపినప్పుడు వాళ్ళు లేచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క సందర్భంలో మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను ప్రదర్శించాడు. ఆయన మహిమ కలిగిన దేవుడు, దేవుని చేత పంపబడ్డాడు, దేవుని యొక్క జనితైక ప్రియకుమారుడు అని మనకు అర్థమవుతుంది. అదే మహిమతో రేపొద్దున మన దగ్గరికి రాబోతున్నాడు, మనం కూడా ఆయన మహిమలో పాలుభాగాన్ని పొందుకుంటాం అనేది దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడు మాత్రమే కాదు, ఆయన సంపూర్ణ దేవుడు అన్న సంగతిని మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. రండి మనం మరొక ప్యాసేజ్లోకి వెళ్దాం. 9వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 17:9 చూస్తే, వారు కొండ దిగి వచ్చి చుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని ఖండితంగా చెప్తున్నారు, మీరు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు. ఏ విషయాన్నంటే, మీరు ఈ కొండ మీద ఏ మహిమనైతే చూశారో, ముఖం సూర్యునిలాగా ప్రకాశించడం, వస్త్రాలు కిలి తెల్లగా అయిపోవటం, ఈ మహిమనంతా మీరు చూశారు, ఈ స్వరాన్ని విన్నారు, అయితే మీరు ఎవరితోనూ చెప్పొద్దు అని యేసు ప్రభువారు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారికి మరణ గడియలు రాలేదు. ఈయన మెస్సియా అని ఆ దృశ్యం కన్ఫర్మ్ చేస్తున్నప్పటికీ ఆ సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఆ సమయం వరకు మీరు వేచి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అయితే శిష్యులు ఇక్కడ మరొక ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారిని అడగటం మనం చూస్తున్నాం 10వ వచనంలో. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారని ఆయన అడిగిరి. అందుకు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్తున్నారు కదా అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అడుగుతున్నారు. శాస్త్రులు చెప్తున్నారు కదా ఈ సంగతి, దీని పరిస్థితి ఏంటని. అంటే మెస్సే కంటే ముందు ఏలియా రావాలి అని పాత నిబంధనలో ప్రవక్తలు కూడా ప్రవచించారు ఏలియా రావాలని. ఆ ఏలియా ఎవరంటే, నూతన నిబంధనలో బాప్తిస్మిచ్ యోహానుగా మలాఖీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు. 4వ అధ్యాయం మలాఖీ గ్రంథం 5-6 వచనాలు చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. అంటే మెస్సే కంటే ముందు ఏలియా రావాలి, అతను బాప్తిస్మిచ్ యోహాను. అంటే యోహాను ఏలియా కాదు అన్న సంగతిని మనం గ్రహించాలి. యోహాను సువార్త 1:21 దాన్ని సెలవిస్తూ ఉంది. కానీ ఏలియా యొక్క ఆత్మశక్తి గలవాడు అని లోక 1:17 లోక గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు. లోక 1:17 మనం చూస్తే, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనను. ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాను గురించి దేవదూత సెలవిస్తూ ఉన్నాడు. ఇతను ఏలియా లాంటి ఆత్మ కలిగిన వాడు, ఏలియా యొక్క శక్తి కలిగిన వాడు. ఇతడు పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టు తిప్పుతాడు, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతాడు, అనీతి మంతుల్ని నీతి మార్గంలోకి నడిపిస్తాడు, దేవుని మార్గాన్ని సరళం చేస్తాడు. మలాకి ప్రవచించింది ఇతను గురించే అని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే ప్రశ్న శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, ఇదిగో శాస్త్రులలో చెప్తున్నారు కదా ఏలియా ముందుగా రావాలని. మరి దాని పరిస్థితి ఏంటంటే, యేసు ప్రభువారు డౌట్ని అనుమానాన్ని నివృత్తి చేసినట్టుగా మనం చూస్తున్న 10వ వచనంలో. అప్పుడు ఆయన శిష్యులు 11వ వచనంలో, అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చను, వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడలు చేసిరి, మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోతున్నాడని మీతో చెప్తున్నాను నేను. ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు, యోహాను పంపబడతాడు, ఏలియా లాంటి ఆత్మ కలిగిన వాడు పంపబడతాడు, అయితే ఆయతను ఇదివరకే వచ్చాడు, అయినను ఏలియా ఇదివరకే వచ్చను, కానీ వారు దాన్ని ఎరగకుండా పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు చేసినట్లే వీరు కూడా తమకి ఇష్టం వచ్చినట్లు యోహానికి చేశారు. అంటే ఇస్రాయేలీలు యోహానును అతని సందేశాన్ని అంగీకరించి ఉంటే అతడు ఏలియాను గూర్చి చేయబడిన ప్రవచనాన్ని నెరవేర్చినట్టే, కానీ యోహాను వచ్చిన ఉద్దేశాన్ని
ఇశ్రాయేలు ప్రజలు గమనించకుండా ఎరగకుండా దేవుడు పాత నిబంధనలో వాగ్దానం చేసింది ఇదిగో ఏలియా ఆత్మ తీవ్రత కలిగిన బాప్తిస్మిచ్ యోహాన్నే అన్న సంగతిని మర్చిపోయి ఎరగకుండా దాన్ని అంగీకరించకుండా తమకిష్టం వచ్చినట్లు యోహాను విషయంలో వాళ్ళు వ్యవహరించారు. వాళ్ళు యోహాన్ని చంపేసేశారు. హేరోదు యోహాన్ యొక్క తలను తెగ నరికించడం మనం చూస్తున్నాం. కాబట్టి బాప్తిస్మిచ్ యోహానికి ఏ విధంగా అయితే వాళ్ళు చేశారో దానికంటే కొంచెం ముందు పాత నిబంధన ప్రవక్తలకి వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో అనేక మందిని ప్రవక్తల దేవుడు ఇస్రాయేలీల కోసం పంపించినప్పటికీ వాళ్ళు వారు ప్రవక్తల యొక్క మాట వినకుండా పెడచెవిని పెట్టి కొంతమంది రాళ్ళు రూపి వాళ్ళని చంపడం, కొంతమంది అన్యాయంగా ప్రవక్తల్ని చంపటం మనం చూస్తూ ఉంటాం. అదే విధానాన్ని బాప్తిస్మిచ్ యోహాను యొక్క జీవితంలో కూడా చేశారు వాళ్ళు. ఇతడు దేవుని చేత పంపబడిన ఏలియా లాంటి ఆత్మ కలిగిన వాడు, ఏలియా లాంటి శక్తి కలిగిన వాడు అని ఎరగకుండా, గుర్తించకుండా, దాన్ని అంగీకరించకుండా వీళ్ళు తమకిష్టం వచ్చినట్టుగా బాప్తిస్మిచ్ యోహాను విషయంలో వ్యవహరించారు. అతన్ని వాళ్ళు చంపేసేశారు. అయితే యేసుప్రభు ఏమంటున్నారంటే మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోతున్నాడు అండి. మరి తన మరణాన్ని గురించి మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇదిగో బాప్తిస్మిచ్ యోహాను జీవితంలో వీరు ఏ విధంగా అయితే వ్యవహరించారో మనిషి కుమారునైనా నన్ను కూడా శ్రమలు పాలు చేస్తారు వీళ్ళు, నేను కూడా యోహాను చంపబడినట్టుగానే నేను కూడా పాపాత్ముల చేతికి అప్పగించబడతాను, నేను పాపుల కోసం నా ప్రాణాన్ని పెట్టాల్సిన సమయం వస్తుంది అంటే వారు యేసుక్రీస్తు విషయంలో ఏమి చేయబోతున్నారు అన్నదానికి యోహాను మరణం అనేది ఒక ముంగుర్తుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. యోహాను విషయంలో వాళ్ళు వ్యవహరించినట్టుగా అన్యాయంగా చంపించారు, మనిషి కుమారుని కూడా అన్యాయంగా చంపిస్తారు వీళ్ళు, మనిషి కుమారుడు కూడా వీళ్ళు అన్యాయంగా తీర్పు చెప్తారు. కాబట్టి యేసుక్రీస్తు విషయంలో ఏం చేయబోతున్నారు అన్నదానికి యోహాను జీవితంలో వాళ్ళు వ్యవహరించిందే ఒక నిదర్శనం. ముందు వచ్చిన వ్యక్తిని వాళ్ళు తిరస్కరించారు, బాప్తిస్మిచ్ యోహాన్ని. తర్వాత వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా వాళ్ళు తిరస్కరిస్తారు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అప్పుడు ఆయన 13వ వచనంలో బాప్తిస్మిచ్ యోహాను గురించి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. బాప్తిస్మిచ్ యోహాను గురించి ఏం చెప్తున్నాడు, ఈయన ఏలేలాంటి ఆత్మ కలిగిన వాడు, ఏలాంటి శక్తి కలిగిన వాడు, పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు ప్రవచించింది ఈ బాప్తిస్మిచ్ యోహాను గురించే. కానీ అది ఇస్రాయేలీ ప్రజలు గ్రహించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలను ప్రవక్తలు చేసినట్టుగానే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ జీవితాల్లో బాప్తిస్మిచ్ యోహాను యొక్క జీవితంలో వాళ్ళు వ్యవహరించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయా లేకపోతే దేవుని చేత పంపబడిన దేవుని యొక్క ప్రియకుమారుడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సంపూర్ణ మానవుడు మాత్రమే కాదు, సంపూర్ణ దేవుడు. ఆయన దేవుని యొక్క మహా తేజస్సు అయి ఉన్నాడు, సంపూర్ణ తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. కొలసీ రాసిన పత్రిక 1:16 మనం చూస్తున్నాం. అది ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే యేసు ప్రభు వారు దేవుడై ఉన్నాడు, దేవునితో సమానంగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మన కోసం ఆయన మనలాంటి స్వభావాన్ని లేకపోతే మనలాంటి శరీరాన్ని ఆయన ధరించుకోవాల్సి వచ్చింది. దానికంటే ముందుగా ఆయన దేవుడై ఉన్నాడు, సంపూర్ణ మానవుడై ఉన్నాడు, సంపూర్ణ దేవుడై ఉన్నాడు. తన దేవత్వాన్ని ఆ రూపాంతర కొండ మీద ఆయన ఎంత మహిమ కలిగిన వాడు, ఆయన ఎంత తేజస్సు కలిగిన వాడు, ఆయన నిజమైన మెస్సయా అన్నదానికి శిష్యులకి తను తాను బయలుపరచుకోవటం కోసం ఆ రూపాంతర దృశ్యాన్ని వాళ్ళకి చూపించడం మనం చూస్తున్నాం. తన దైవత్వాన్ని విడిచిపెట్టకుండా సంపూర్ణ మానవుడిగా ఆయన వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వారు దేవుడు అన్న సంగతిని సర్వ మానవాళి అంగీకరించాల్సిందే. రెండు, ఆయన మాట మనం వినాలి అన్న ఒక శబ్దం ఆకాశం నుండి ఆ మేఘాల నుంచి రావటం శిష్యులు విన్నారు. మీరు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందపడుతున్నాను, మీరు ఆయన మాట వినాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్న మనందరం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలు అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభువును అనుసరించి మనం ఈ జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మరొక నిరీక్షణ మనకేంటంటే యేసుక్రీస్తు ప్రభు రూపాంతర కొండ మీద తన మహిమను ప్రదర్శించినప్పుడు మనకు కూడా తన మహిమలో పాలుభాగం ఉంది అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి మరణ పునరుద్ధానాల ద్వారా, సిలువు కార్యం ద్వారా ఎవరైతే తను అంగీకరించారో వారందరికీ తన మహిమలో పాలుభాగాన్ని అనుగ్రహించడం మనం చూస్తున్నాం. నిజానికి మనం మహిమకు యోగ్యులం కాదు, మనం పాపం యొక్క శిక్షకు అర్హులమై ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి తన మహిమలో మనకి పాలుభాగాన్ని ఇచ్చారు. పాపం వల్ల మనం కోల్పోయిన ఆ మహిమను, మొదట ఆదాం వల్ల మనం కోల్పోయిన ఆ మహిమను, కడపట ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ మహిమను మరలా మనం తిరిగి సంతరించుకోబోతున్నాం. ఈ నిరీక్షణ
మనందరికీ అవసరం. ఒకవేళ మనం చనిపోయినప్పటికీ లేకపోతే ఆయన రాకడ సమయంలో శరీరంగా ఉన్నప్పటికీ రెప్పపాట్లో మనం మహిమ దేహాలు ధరించుకుంటాం. ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఆయన మహిమను పోలి మనం ఉంటామని యోహాను మాట్లాడుతూ ఉంటాడు తన మొదటి పత్రికలో. కాబట్టి మనం మనల్ని తన మహిమలో పాలిభాగస్తుగా చేసిన దేవునికి దేవుని మనం స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ఆయన మన కోసం శ్రమపడబోతున్నాడు, మన కోసం ఆయన మరణించబోతున్నాడు. యోహాను జీవిత అన్యాయంగా వ్యవహరించినట్టుగానే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా అన్యాయంగా వ్యవహరిస్తారు ఇస్రాయేలీయులు కానీ యూదులు కానీ. దాన్ని అన్యాయంగా ఆయన తీర్పును సహిస్తున్నాడు, అన్యాయంగా ఆ యొక్క తీర్పును భరించి అన్యాయంగా మరణశిక్షను భరించి మనలందరినీ పాప విముక్తులుగా చేశారు. కాబట్టి ఎవరూ కూడా పాపమనే బరువైన కాడి కింద ఉండాల్సిన పని లేదు. నీ పాప శిక్షను యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్నారు. నీకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు, నీకు రావాల్సిన తీర్పు అంతా ఆయన భరించాడు, నీకు రావాల్సిన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన జీవాన్ని నీకు అనుగ్రహించాడు. మనం చేయాల్సిందల్లా యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించడమే. ఆయన దేవుడుగా, ఆయన మెస్సయగా, ఆయన విమోచకుడుగా, తన మహిమలో మనల్ని పాలిభాగస్తుడిగా చేసేవాడిలాగా దేవుని మనం అంగీకరించాలి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ నామగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిజంగా ప్రభు మీరు దేవుడై ఉన్నారు, దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నారు, తేజస్సు అయి ఉన్నారు, నిజమైన మెస్సయగా ఉన్నారు ప్రభు. నీ దేవుని యొక్క ప్రియకుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. దేవుడు ఎలా ఉంటాడో మాకు మీరు చూపించారు ప్రభు. సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా దైవత్వం కలిగి ఉండి ప్రభు ఈ భూమి మీద మీరు నివసించారు. రూపాంతర కొండ మీద నాయన పేతురు యోహాను యాకోబులకి మీరు అదృశ్యాన్ని చూపించారు. అది వారి జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసింది. నీ కొరకు అత్తసాక్షులు అయ్యే లాగున ప్రభు వాళ్ళు నిలబడగలిగారు. దాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నా. మా కోసం అన్యాయంగా మీరు శ్రమలు పాలవుతారని, యోహాను జీవితంలో చేసినట్టుగానే ప్రభు మిమ్మల్ని కూడా అన్యాయంగా తీర్పుకు గురయ్యి శ్రమలు పెట్టబడి ప్రభు నాయన మీరు అన్యాయంగా మా కొరకు శిక్ష భరిస్తారని సెలవిచ్చిన మాటలు బట్టి నీకు వందనాలు. యోహాను జీవితంలో వ్యవహరించినట్టుగానే ప్రభు విషయంలో కూడా వ్యవహరిస్తారని చెప్పిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి నీకు వందనాలు. నీ మహిమలో మాకు కూడా పాలిభాగాన్ని ఇస్తున్నందుకే నీ స్తోత్రాలు. నాయన మీరు నాయన మిమ్మల్ని ఎందరైతే అంగీకరిస్తున్నారో వారందరినీ పాప శిక్ష నుంచి విడిపించి ప్రభు జీవంలోనికి మీరు నడిపిస్తున్నారని ప్రభు చెప్పిన నీ మాటలు బట్టి నీకు వందనాలు. మా ప్రియ వీక్షకులు ప్రభు, ఎవరైతే ప్రభు నాయన పాప బంధకాల్లో మగ్గిపోతున్నారో ఆ నీ బిడ్డలు మీరు రక్షించండి. నిజమైన మెస్సయ విమోచకుడు మీరేనని వారు గుర్తించడానికి మీరు సహాయం చేయమని మహిమగంత ప్రభులు మీరే పొందుకోండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.